శరణ్య అలియాస్ సుకన్యకి పుత్తూరుకు చెందిన రవితో ఇంతకు ముందే వివాహం జరిగింది. వీళ్ళిద్దరికి ఇద్దరు కూతుర్లు కూడా ఉన్నారు. వాళ్ళకి పెళ్లి కూడా అయింది. అయితే విభేదాల కారణంగా రవి నుంచి విడిపోయిన శరణ్య ప్రస్తుతం తన తల్లితో కలిసి ఉంటుంది. సంపాదన లేకపోవడంతో ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. సో ఈ గురించి కొంచెం విషయం తెలుసుకోవాలి. లేని అందం తన కలుముకుంది, లేత వయసు తెచ్చిపెట్టుకుంది, మాయ చేసి మచ్చిగా చేసుకుంది. చూడగానే నచ్చేయడంతో ఎదురుకట్నం ఇచ్చి మరీ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత అసలు విషయం తెలిసి నోరెళ్ల పెట్టారు. 54 ఏళ్ల మహిళ మేకప్తో 30 ఏళ్ల యువతిగా మారిపోయి 35 ఏళ్ల యువకుని పెళ్లి చేసుకుంది. ఆమెది లేత వయసు కాదు, లేటు వయసు అని ఆలస్యంగా తెలుసుకున్న అత్తింటి వారు అవాక్కయ్యారు. అంతేకాదు ఆమె ఇప్పటికే ఎంతో మందిని మోసం చేసిందని తెలుసుకుని షాక్ అయ్యారు. మేకప్తో మోసం చేసిన 54 ఏళ్ల నిత్య పెళ్లి కూతురి వలపు కథా చిత్రం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. తమిళనాడులోని తిరువళ్ళూరు జిల్లా పురుపేటలో 65 ఏళ్ల ఇంద్రాణి కుమారుడితో కలిసి ఉంటుంది. ఇంద్రాణి కుమారుడి వయసు 35 ఏళ్ళు. అతను ప్రైవేట్ కంపెనీలో మేనేజర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అయితే అతనికి ఇదివరకే పెళ్ళై విడాకులు కూడా తీసుకున్నాడు. దీంతో 6 ఏళ్లుగా కొడుకు మళ్లీ వివాహం చేయాలని వధువు కోసం వెతుకుతోంది ఇంద్రాణి. 2021లో తిరుపతి జిల్లా పుత్తూరు ప్రాంతానికి చెందిన శరణ్య అనే మహిళ పెళ్లిళ్ల బ్రోకర్ ద్వారా పరిచయమైంది. వెంటనే పెళ్లి చూపులు ఫిక్స్ చేసుకున్నారు. తనను చూసేందుకు వస్తున్నారని తెలియడంతో 54 ఏళ్ల శరణ్య వెంటనే బ్యూటీ పార్లర్కి వెళ్ళి మేకప్ వేయించుకుని యువతిలా తయారై పెళ్లి చూపులు కూర్చుంది. ఆమె అందానికి ఫిదా అయిపోయిన వరుడు, అతని కుటుంబీకులు కూడా వెంటనే పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. 25 సవర్ల బంగారం ఎదురిచ్చి తిరువళ్ళూరులో గ్రాండ్గా పెళ్లి చేసుకున్నారు. కానీ పెళ్ళైన కొద్ది రోజులకే ఆమె బండారం బయటపడింది. ఇక శరణ్య భర్తకు అత్తకు చుక్కలు చూపించడం మొదలెట్టింది. భర్త సంపాదనంతా తన చేతిలో పెట్టాలని, బీరువా తాళాలు కూడా ఇవ్వాలని గొడవ పెట్టింది. ఆస్తులన్నీ తన పేరు మీద రాయాలని డిమాండ్ చేసింది. అత్త ఇంద్రాణిని కూడా ఇంటి నుంచి వెళ్ళగొట్టింది. ఆమె వేధింపులకు చెక్ పెట్టాలని భావించిన భర్త ఆస్తి మార్చాలంటే ఆధార్ కార్డు ఇవ్వాలని అడిగి తీసుకున్నాడు. దీంతో శరణ్య గుట్టు రట్టయింది. ఆధార్ కార్డులో కేర్ ఆఫ్ రవి అని రాసి ఉండడంతో ఇంద్రాణికి ఆమె కుమారుడికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఆధార్ కార్డు ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిసాయి. పుత్తూరుకు చెందిన శరణ్య ఇప్పటికే ముగ్గురిని మోసం చేసినట్టు తేలింది. శరణ్య అలియాస్ సుకన్యకి పుత్తూరుకు చెందిన రవితో ఇంతకు ముందే వివాహం జరిగింది. వీళ్ళిద్దరికీ ఇద్దరు కూతుర్లు కూడా ఉన్నారు. వాళ్లకి పెళ్లి కూడా అయింది. అయితే విభేదాల కారణంగా రవి నుంచి విడిపోయిన శరణ్య ప్రస్తుతం తన తల్లితో కలిసి ఉంటుంది. సంపాదన లేకపోవడంతో ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. దీంతో రెండో పెళ్లి చేసుకోవాలని భావించి కొంతమంది పెళ్లిళ్ల బ్రోకర్లతో పరిచయం పెంచుకుంది. విడాకులు తీసుకున్న యువకులను మోసం చేయడం ప్రారంభించింది. గతంలో సుబ్రహ్మణ్యం అనే వ్యక్తికి సంధ్యగా పరిచయం చేసుకుని దాదాపు 11 ఏళ్ల పాటు కాపురం కూడా చేసింది. కరోనా సమయంలో తల్లిని చూసేందుకు వెళుతున్నానని చెప్పి అతని దగ్గర నుంచి వచ్చేసింది. ఇక పెళ్లిళ్ల బ్రోకర్ ద్వారా ఇంద్రాణి కుమారుడి విషయం తెలుసుకుని అతని ఆస్తి కాజేసేందుకు స్కెచ్ చేసింది. పెళ్లి కాలేదని నమ్మించి ఆస్తి మొత్తం కాజేయాలని ప్లాన్ చేసింది. ఇంద్రాణితో తన పేరు కూడా శరణ్యగా పరిచయం చేసుకుంది. ఆమె కుమారుణ్ణి పెళ్లాడి ముంచేసింది. అంతేకాదు మొదటి భర్త రవిపై కేసు పెట్టి అతని నుంచి 10 లక్షల వరకు కాజేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె పోలీసుల అదుపులో ఉంది. పుత్తూరు మండలం ఆరటం కాలనీకి చెందినటువంటి సంధ్య అనే అమ్మ తన వాళ్ళ హస్బెండ్ అయినటువంటి హరి, మరి వాళ్ళ తల్లి అయినటువంటి ఇంద్రారాణి, వీళ్ళంతా హరి ఇంద్రారాణి వచ్చేసి చెన్నైలో ఉంటారు, ఆవడి సమీపంలో పెళ్లి చేసుకుని తనను వేధింపులకు గురి చేశారని చెప్పి ఒక కోర్టు నుంచి ఒక కంప్లైంట్ వచ్చింది. కంప్లైంట్ తీసుకుని ఇన్వెస్టిగేషన్ చేసినాము. ఇన్వెస్టిగేషన్ తర్వాత పిలిపించిన తర్వాత మాకు తెలియదంటే ఈమె వయసు ఎక్కువ ఉండి తక్కువ చూపించుకొని పెళ్లి చేసుకునింది అతన్ని. అది వాళ్ళు ఆ విషయం వాళ్ళు గ్రహించి చెన్నై ఆవిడ పోలీస్ స్టేషన్ కూడా ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మమ్మల్ని చీటింగ్ చేసి పెళ్లి చేసుకునింది,
అదే విధంగా ఈమెకి ఈ మ్యారేజ్ జరిగిన ఇంతకు ముందు ఒక రెండు మ్యారేజ్లు అయినాయని అవి దాచిపెట్టి ఈ మూడో మ్యారేజ్ చేస్తుందని చెప్పేసి వాళ్ళు చెన్నైలో చీటింగ్ ఉన్నట్టుగా జరిగింది. ఒక రెండు రోజుల క్రితం చెన్నై ఆవడి పోలీసులో లేడీ ఎస్ఐ గారు వాళ్ళంతా వచ్చినారు మాకు ముద్దాయిని పట్టించమని చెప్పేసి పోలీసుల సహాయంతో ముద్దాయిని ఆమెకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. వాళ్ళు ముద్దాయిని చెన్నై తీసుకెళ్ళడం జరిగింది.